కొనగానే ఆయన మొత్తం అమ్ముకున్నాడు అని చెప్పిండు. ఆయన చెప్పిండట ఇప్పుడు 5 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉందాడ, 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు కూడా అమ్మినా అది చేయని మనం, మనకేమైనా ఇస్తేనే కదా చేయనిచ్చు. అంతే కదా, ఇప్పుడు ఫస్ట్ 5 ఎకరాల దానికి పోదాం. 5 ఎకరాలు కూడా కళ్ళు అందరికి పడ్డాయి అనుకోవాలి, మన మున్సిపల్ పార్లకి అయితే పర్వాలేదు. ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు మనం అనుకున్నాం కదా, మాట్లాడుకున్నాం కదా మన మధ్య, మాట్లాడినప్పుడు ఏంటంటే అందరు ఇన్వాల్వ్ అయ్యారు. మరి ఇప్పుడు ఎందుకంటే మన వాళ్ళు ఏమంటున్నారంటే అందరు మాట్లాడిన కదా, ఇలా మాట్లాడితే నువ్వు ఇట్లా చెప్తే ఇట్లా మేము అందరం వింటాము, నేను చెప్పిన ఓపెన్ గా అయితే మున్సిపాలిటీ చేసుకుని, లేకపోతే మున్సిపాలిటీ చేస్తే మనకు వచ్చేది ఏం లేదు కాబట్టి ఆల్రెడీ నేను మాట్లాడితే నా మాట ప్రకారం ఏంటంటే అందరు నిన్ను పెట్టే చెప్తే కట్టింటామని అందరికి అందరూ అన్నారు. అది అట్లా నడుస్తుంది సరే, ఇదే ఇదే భరోసా మీకు వెళ్ళి ఆయన ఎట్లాంటి అట్లా చేస్తుంటాడు కాబట్టి మాట్లాడుతున్నాం మనం. మరి ఇదైనా ఆ 10 ఎకర్స్ అయినా ఇంకా 3 ఎకరాలు 2 ఎకరాలు అవి ఒకటి కూడా ఉన్నాయి. మరి ఇంకా అన్ని తిద్దాం మన వాడు మన దగ్గర వచ్చి బతుకున్నప్పుడు మనం ఎందుకు. ఇప్పుడు ఎందుకంటే టోటల్ సర్వే నెంబర్లు రాపించిన టోటల్ అన్ని ఎంత మొత్తం 800 ఎకరాలల్లో మొత్తం ఉన్న దాంట్లో 1000 ఎకరాలు మొత్తం 800 ఎకరాలకు వస్తుంది లెక్కకు. ఇంకా 2 లేబర్ టైప్ కూడా తీపిస్తున్నా, అది మొత్తం ఎంఆర్ ఆఫీస్ లో మొత్తం లిస్ట్ తయారైతుంది. అది ఫ్రైడే వరకు సాటర్డే వరకు అలా కంప్లీట్ కావాలని చెప్పిన, అవి అవుతున్నాయి మొత్తం కనమైన పెట్టిన టోటల్ అది పేమెంట్ చేసేనే చేస్తున్నాయి. మరి ఫ్రైడే అనే అందుకే నిన్న మాట్లాడదాం అనుకున్నాను, కలవడం వీలు కాలే కదా అని. మరి అదే, మరి ఫ్రైడే నాడు కూర్చుందాం మనం, ఫ్రైడే నాడు మధ్యాహ్నం పెట్టి 7 సిటీలో కూర్చొని మాట్లాడదాం ఆయన ఎట్లా చేస్తాడు ఏం చేస్తున్నా. ఈ మనం 15 రోజులు కంప్లీట్ చేసుకోవాలంటే వచ్చిన తర్వాత ఒకసారి ఫైనల్ సిటీ కూర్చొని, ఎందుకంటే ఆయన కూడా జమించేందుకు కూడా ఎక్కువ ఏంటంటే పబ్లిక్ అయిపోయింది. దీని పబ్లిక్ మన కౌన్సిలర్లు అందరికీ కమిషనర్ దాకా అందరికి పోయింది వెళ్ళిపోయింది, కాకపోతే ఆయన కూడా తగ్గాలి ఎందుకంటే మనం కూడా అందరు షేర్ అవుతుంది ఇలా మళ్ళా, ఎందుకంటే మనకు వచ్చే లాభం ఏం లేదు కదా ఆయన ఉద్దేశంతో అట్లా ఆలోచన మనం చేస్తున్నాం కదా. అంతేనా, అంతే నేను వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తాను. ఫ్రైడే నాట్ వెయిట్ ఫ్రైడే మార్నింగ్ వచ్చేస్తాను, మార్నింగ్ 7 గంటలకు దిగిపోతాం కదా నేను. అంతే అంతే, వచ్చిన తర్వాత కాకపోతే 1-2 గంటలు రెస్ట్ ఉంటుంది నాకు. ఫ్రైడే నాట్ వెయిట్ చేసి ఫ్రైడే ఈవినింగ్ పెడదాం, ఫ్రైడే పెట్టు మధ్యాహ్నం తర్వాత ఈవినింగ్ అని. సరే సరే, ఫిట్ అవుట్ రైట్ మాట్లాడదాం. ఓకే.